గాజ్బొక్క సౌత్ సబ్ డివిజన్ పోలీస్ సముదాయ ప్రాంగణంలోని స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ కర్ణంరెడ్డి నరసింగరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సౌత్ ఏసీపీ టి త్రినాథ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ తన 105వ మన్ కీ బాత్ కార్యక్రమంలో మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 1వ తేదీన దేశవ్యాప్తంగా భారతీయులందరూ స్వచ్ఛత హే సేవ కార్యక్రమం ద్వారా స్వచ్ఛత కోసం శ్రమదానం చేద్దామని పిలుపునిచ్చారని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ తమ పరిసర ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకుని అందరూ ఆరోగ్యంగా ఉండాలంటూ పిలుపునిచ్చారు. ఏసీపీ తన సిబ్బందితో కలిసి శ్రమదానం చేశారు. కార్యక్రమంలో ఎస్ఐలు రవిబాబు, సతీష్, నాయకులు కృష్ణరాజు, గూడూరు శంకర్రావు, సోంబాబు, ముసలయ్య తదితరులు పాల్గొన్నారు. గాంధీజీ కలలు కన్న ఈ యొక్క గ్రామ స్వరాజ్యం, స్వచ్ఛత భారత్, స్వచ్ఛ భారతదేశం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ఎందుకంటే రేపు 2 అక్టోబర్ మహాత్మా జాతిపిత గాంధీజీ గారి జయంతి. ఆ జయంతి పురస్కరించుకొని ఈరోజు ప్రధానమంత్రి మోదీ గారు భారతదేశంలో భారతీయులందరికీ పార్టీలకు, కులమతాలకు, ప్రాంతాలకు అతీతంగా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనని పిలుపునివ్వడంతో దేశవ్యాప్తంగా ఈరోజు ఉదయం 10 గంటలకే ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారు. భారతదేశం అంతా ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని రెస్పెక్టెడ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా కేఎన్ఆర్ గారు, వారి టీము మా పోలీస్ స్టేషన్ కాంప్లెక్స్ని ఎంచుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. వారికి, వారి టీంకి థ్యాంక్ చెప్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరూ ఈ వారు ఇచ్చిన పిలుపు మేరకు అందరూ తమ తమ ఏరియాల్లో పరిశుభ్రత చేసి మంచి ఆరోగ్యవంతులు కావాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.